హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవేలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి సో ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన కెమిస్ట్రీ బ్లూ ప్రింట్ అనేది ఏ విధంగా ఉంది, అంటే యూనిట్ వైజ్గా మనకి వెయిటేజ్ అనేది ఎట్లా ఉంది అనేది కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో అందుకన్నా ముందర సో మనకి కొత్త బ్లూ ప్రింట్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది కూడా అయితే మనం క్రియేట్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మోడల్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సపరేట్గా అయితే వీడియోస్ అనేది చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, సో అక్కడ నుండి ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన టాపిక్లోకి చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఇయర్ చూస్తే మనకి అటామిక్ ఇయర్ నుండి అటామిక్ స్ట్రక్చర్ నుండి ఒక 8 మార్క్ క్వశ్చన్ అనేది అయితే వస్తుందన్నమాట. అండ్ ఇంకా క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ ఇన్ ప్రాపర్టీస్ కూడా మనకి ఒక లాంగ్ ఆన్సర్ అనేది అయితే వస్తుంది. అండ్ ఇంకా యూనిట్ 3 కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ నుండి 2-4 మార్క్ క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఇంకా ఫోర్త్ యూనిట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ చూసుకున్నట్టయితే మనకు ఒక 4 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ఫిఫ్త్ యూనిట్ వచ్చేసేటప్పటికి మనకి 4+2 అనమాట, అంటే ఒక 4 మార్క్ ఒక 2 మార్క్. అండ్ సిక్స్త్ యూనిట్ వచ్చేసేటప్పటికి థర్మోడైనమిక్స్, అండ్ సెవెంత్ యూనిట్ కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ బేసిక్స్ వచ్చేటప్పటికి కూడా సో మనకి 4+2 4+2 అనమాట. అండ్ ఇంకా యూనిట్ 8 వచ్చేసేటప్పటికి హైడ్రోజన్ అండ్ ఇట్ కాంపౌండ్స్, సో దీనిలో కూడా మనకి ఒక 4 మార్క్ ఒక 2 మార్క్ అనేది అయితే వస్తుంది. అండ్ ఇంకా సో ఇంకా మనకి ఎస్ బ్లాక్ వచ్చేసేటప్పటికి 2 వెరీ షార్ట్స్ వస్తాయి. అండ్ ఇంకా పీ బ్లాక్ వచ్చేసేటప్పటికి మనకి 2 వెరీ షార్ట్స్ అయితే వస్తాయి. సో ఇంకా ఎస్పీ బ్లాక్ నుండి మనకి సో ఓన్లీ పీ బ్లాక్లో మనకి ఓన్లీ బోరన్ ఫ్యామిలీ అనమాట. సో ఇంకా 11th యూనిట్ వచ్చేసేటప్పటికి మనకి పీ బ్లాక్ కార్బన్ ఫ్యామిలీ నుండి ఒక మనకి 4 మార్క్ క్వశ్చన్ అనేది అయితే వస్తుంది. అండ్ ఇంకా 12th ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఆ చాప్టర్ అనేది అయితే మనకి టోటల్గా డిలీట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇంకా ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి మనకి ఒక 8 మార్క్ ఒక 2 మార్క్ క్వశ్చన్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరైతే పాస్ అవ్వడం సో కష్టం అనుకుంటున్నారో సో వాళ్ళు ఫస్ట్ 8 మార్క్స్ అనేది అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఒకవేళ మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆ ఈక్వేషన్స్ కానీ మీకు టఫ్ ఉన్నాయి అనిపిస్తే సో మీరు అటామిక్ స్ట్రక్చర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుండి మీరు 8 మార్క్స్ అనేది అయితే ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మీరు 4 మార్క్స్ కూడా మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ అయితే నేర్చుకోండి. అండ్ ఇంకా 60 out of 60 ఎవరైతే తెచ్చుకుందాం అనుకుంటున్నారో సో వాళ్ళు మెయిన్గా మనకి 2 మార్క్స్ మీద కాన్సన్ట్రేషన్ అనేది అయితే చేయాలి. సో మీరు 2 మార్క్స్ మీద 2 మార్క్స్ కానీ మంచిగా రాసినట్టయితే మనకి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వస్తాయి. సో మనకి ఈజీగా 60/60 వచ్చే ఛాన్సెస్ అనేవి అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో మీకు ఇట్లాంటి లేటెస్ట్ డైలీ ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.